ఏదో ఎస్టీలో చేర్పించాలని చెప్పేసి మేము అన్ని గవర్నమెంట్లతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అయితే మా అదృష్టమో దేవుని ఆశీర్వాదమో తెలియదు, ప్రస్తుతము ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు వడ్డేర కమ్యూనిటీని ఎస్టీలో చేర్పిస్తాము అని చెప్పేసి ఎలక్షన్ ముందు కూడా చెప్పారు. మొన్న ఆగస్ట్ 15 కూడా సీఎం గారు వాళ్ళ స్పీచ్లో అనౌన్స్మెంట్ చేశారు. మేము మా జాతిని ఎస్సీలా చేర్పించాలి అని చెప్పి మనవి చేస్తూ, ఎస్సీ కానీ ఎస్టీ కానీ మీరు చేర్పించాలి, మా జాతికి రాజకీయంగా ఆర్థికంగా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ మా జాతి ముందుకోవాలి. ఎలా అయితే కర్ణాటకలో ఎస్సీలో ఉన్నాము, మధ్యప్రదేశ్లో ఎస్సీ ఉన్నాము, ఉత్తరప్రదేశ్లో ఎస్సీ ఉన్నాము, ఢిల్లీలో ఎస్సీ ఉన్నాము, హిమాచల్ ప్రదేశ్లో, పంజాబ్లో, హర్యానాలో మేము ఎలాగ ఎస్సీలో ఉన్నాము, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఎస్సీలు కావాలి, లేదా ఎస్టీ కావాలి. సీఎం గారు అయినంత దాని ఆగ్రహ డిసైడ్ చేసి, ఎందుకంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ మాకు ఇచ్చే పవర్ ఉండేది సెంట్రల్ గవర్నమెంట్కి, అట్లే స్టేట్ గవర్నమెంట్కి డిసైడ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి రికమెండ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారితో మంచి అనుబంధం సంబంధం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళ దగ్గర కూడా మాట్లాడి పార్లమెంట్లో అది యాగ్ర వచ్చేట్లు చేసి మాకు ఎస్సీ ఎస్టీ ఏదైనా ఒకటి యాగ్ర వచ్చేట్లా చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాము. దానికోసము మేము ఆంధ్రప్రదేశ్లో 1 లక్ష మా సమాజంతో 1 లక్ష మందిని చేర్పించి సమావేశం చేయాలి, ఒక పెద్ద కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈరోజు మేము కూర్చొని మాట్లాడుతున్నాము. జిల్లా టూర్ చేస్తాము, అన్ని మండలి టూర్ చేస్తాము, అన్ని విలేజ్కి టూర్ చేసి 2-3 నెలల లోపల సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో టైం తీసుకొని 1 లక్ష మందితో మేము సమావేశం చేస్తాము. అయినంత యాగ్ర మమ్మల్ని ఎస్సీలో ఎస్టీలో చేర్పించాలని చెప్పేసి మేము గవర్నమెంట్తో డిమాండ్ చేసే కోసము మేము ఈరోజు ప్రిలిమినరీ ఇంపార్టెంట్ రాష్ట్ర ప్రతినిధులతో మీటింగ్ పెట్టాము. ఈ మీటింగ్ నెక్స్ట్ జిల్లా లెవెల్లో, మండల లెవెల్లో కూడా మేము మా జాతిని జాగృతి చేసి మా జాతికి ఎస్సీ ఎస్టీ చిక్కే వరకు మేము మా సమాజంలో ఒకటి చేస్తాము. మేము మీ ద్వారా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, స్టేట్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తాము, అలాగే ఆపోజిషన్ గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము. మా జాతికి యావరా ఎస్సీ ఎస్టీ ఇవ్వడానికి మీరు సపోర్ట్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్కి మీరు రికమెండ్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్లో ఏ ఎట్లా చూసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము.